20వ వార్డు మరి పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి పాదయాత్ర చేస్తున్నాము, ప్రతి గడపకు వెళ్తున్నాము. అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ప్రజలందరూ కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం యొక్క అవినీతి దుర్మార్గాలకు భయపడి వాళ్ళ ప్రజలందరూ కూడా 5 ఏళ్ళు బయటికి రాలేదు. ఈ ఎలక్షన్ షెడ్యూల్ రాగానే అందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది. అందరూ కూడా ధైర్యంగా ఈ ప్రభుత్వం యొక్క అవినీతి దుర్మార్గాల నుంచి బయటపడ్డామని సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ నుంచి కూడా భయం లేదని చెప్పి ప్రజలు ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్ళలో కూడా ఈ పోలీస్ వల్ల అక్రమంగా కేసులు పెట్టారు. గంజాయి కేసు, రేప్ కేసు, మర్డర్ కేసు, ఇవి ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, జనసేన నాయకుల మీద కానీ, బీజేపీ నాయకుల మీద కూడా ఎక్కువగా కేసులు పెట్టి భయపెట్టడం జరిగింది. మరి ఈ భయాలని పోవాలంటే రేపు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదే ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు రేపు కాబోయే ముఖ్యమంత్రి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అండతోటి, మోడీ గారి దీవెనలతోటి రేపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మేనిఫెస్టో వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి నెల 1500 రూపాయలు బ్యాంకులు వేస్తారు ఆడపిల్లలకి. రైతులకు పెట్టుబడి 20,000 ఇవ్వడం జరుగుద్ది తొలకరి పెట్టుబడిగా. అదేవిధంగా మరి ప్రతి ఇంటికి కొలా ఇవ్వడం జరుగుద్ది. వికలాంగులకి 6,000 పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, ఎన్నో కార్యక్రమాలు పెంచడం జరిగింది మేనిఫెస్టోలో. అదేవిధంగా వాళ్ళు చదువుకున్న బిడ్డలందరూ కూడా రేపు ఉచితంగా వైద్యం, ఉచితంగా విద్య చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి ఎక్స్టేజ్ ఇవాళ 10 లక్షలు ప్రకటించడం జరిగింది. తప్పనిసరిగా మరి చంద్రన్న బీమా కింద 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అందరూ కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తున్నారు.